ఈ తాబోరు కొండను గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఈ తాబోరు కొండ క్రొత్త నిబంధన గ్రంథంలోకి వస్తే, క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి ఈ తాబోరు కొండే రూపాంతరపు కొండగా మార్చబడింది. తప్పండి కొన్ని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పటికీ కూడా ఈ తాబోరు కొండను రూపాంతరపు కొండగా పిలుస్తూ యెరూషలేములో ఆ రూపాంతరపు కొండ మీద గొప్ప దేవాలయాన్ని కట్టారు. ఈ రూపాంతరపు కొండను గురించి అమ్మ వినండి, బాగా బాగా గుర్తుపెట్టుకోండి, తాబోరు కొండ అన్న రూపాంతరపు కొండ అన్న రెండు ఒకటే. ఎందుకని ఈ తాబోరు కొండకి రూపాంతరపు కొండ అనే అనుభవం వచ్చింది అని మనం గమనిస్తే, ఒక మాట మీరు బైబిల్లో చదవాలి, మత్తయి శుభవార్త చూడండి. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 1వ వాక్యం ఒకళ్ళు చదవండి. ఎన్ని దినాలైన తర్వాత? 6 దినములైన తర్వాత. 6 దినాలైన తర్వాత అంటే 6 దినాలు అయిపోయినాయి. ఏ రోజు వెళ్తున్నాడు? 7వ రోజు. యేసు పేతురును, యాకోబును, అతని సహోదరులైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చెప్పండి కొన్ని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న ఎత్తైన కొండ ఏ కొండ అంటే తాబోరు కొండ. ఈ కొండపైకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కి వెళ్ళి అక్కడ పేతురు, యాకోబు, యోహాను అనేటువంటి వ్యక్తుల ఎదుట అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు రూపాంతరము చెందారు. ఈ విషయాలన్నీ లోతుగా ధ్యానం చేయడానికి మనకి సమయం సరిపోదు, కానీ మీలో కొంతమందికి ఈ రూపాంతరపు కొండ అనుభవం గురించి మీకు తెలుసు అని నేను నమ్ముతున్నాను. ఎంతమందికి తెలుసు రూపాంతరపు కొండ గురించి? తెలిసిన వాళ్ళు మాత్రమే మీ కుడి చేయి పైకి చూపించండి. చాలా మంది తెలియదా? ఆమేన్. చాలాసార్లు ఈ విషయాలు మీకు బోధించాను, అయితే చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు కనుక ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఈ కొండపైకి యేసుక్రీస్తు వారు ఎక్కి వెళ్ళి అక్కడ రూపాంతరము చెందారు. యేసయ్య వస్త్రాలు తెల్లగా దగదగదగదగదగలాడుతూ మెరుస్తూ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే, వెనువెంటనే ఆ కొండపైన యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు మోషేయు, ఏలియయు ప్రత్యక్షమైనట్లుగా ఈ కొండ కింద ఉన్నటువంటి పేతురు, యాకోబు, యోహానులు చూస్తా ఉన్నారు. ఆ కొండ మీద ఒకటి యేసుక్రీస్తు ప్రభుల వారు కనపడుతున్నారు, రెండవది మోషే గారు కనపడుతున్నారు, మూడవది ఏలియా గారు కనపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కొండ మీద రూపాంతరము చెంది మోషే, ఏలియాతో మాట్లాడినట్లుగా శిష్య బృందం చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా ఈ కొండకి, ఈ తాబోరు కొండకి రూపాంతరపు కొండ అనే అనుభవం ఎందుకు వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కొండ మీదకి ఎక్కి రూపాంతరము చెందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కొంతసేపు అయిన తర్వాత, ఆ కొన్ని నిమిషాలు అయిన తర్వాత అక్కడ మరలా మోషే, ఏలియాలు మాయమైపోయారు. యేసుక్రీస్తు వారు సాధారణంగా దిగి వస్తూ ఉన్నారు. వెనువెంటనే వాళ్ళు మెలుకొని పేతురు, యోహాను, యాకోబులు వాళ్ళు ముగ్గురు అంటారు, అయ్యా నిజంగా ఈ స్థలము గొప్ప స్థలం, ఈ స్థలము మహిమ కలిగిన స్థలం. ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, 3 భరణశాలలు కట్టిస్తాం. మనం ఇక్కడే ఉందాం. దేవునికి స్తోత్రం. 3 భరణశాలలు కట్టిస్తాం మనం ఇక్కడే ఉన్నామంటే, ఆ స్థలములో ఒక అద్భుతమైన స్వరం వాళ్ళకి వినపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాట చదవండి, ఆ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో
ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అని ఒక శబ్దము. ఆ మేఘములో నుండి పుట్టెను శిష్యులు ఈ మాట విని బొర్ల బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడి అని చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు మీ బైబిల్లో అట్లా అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి, సందర్భం వచ్చినప్పుడు మీకు ఇంకా లోతుగా మీతో మాట్లాడతాను. అయితే ఈ స్థలంలో మనం ఈరోజు ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే ఈ రూపాంతరపు కొండ అనుభవంలోకి మనం రావాలి. నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ కొండెక్కి అక్కడ ఏమైపోయారు, ఆయన రూపాంతరపరచబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ఆత్మీయమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయమైన సహోదరి సహోదరులారా, నా ఆత్మీయ శిలువ రక్త సంబంధులారా, నీవు నేను మనమందరం ఈ తాబోరు కొండ అనుభవంలోకి రావాలంటే, ఈ తాబోరు కొండను ఎక్కాలంటే మనం కూడా నా ప్రభువైన యేసు క్రీస్తు వారిలాగా రూపాంతరపరచబడాలి. హల్లెలూయా. ఇక్కడ ఆగి ఒక్క విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. యేసయ్యకు రూపాంతరం చెందాల్సిన అవసరం ఏంటి? మిమ్మల్ని అడిగేది అటు చూస్తున్నాడే, మీరే చెప్పుకోండి అన్నట్టుగా చూస్తున్నా. ఆయన దేవుడు కదా, దేవునికి వారి ఎదుట తన్ను తాను రూపాంతరపరుచుకోవలసిన అవసరం ఏంటి? ఎందుకు ఆయన రూపాంతరపరచబడ్డారంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు మనందరికీ మాదిరి. ఎవరు మనకి మాదిరి? యేసయ్య మనకు మాదిరి. నా ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, మనం ఎవరి వైపు చూడాలంటే యేసయ్య వైపు చూడాలి. మనకు మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక సేవకుణ్ణి, ఒక సేవకుణ్ణో, ఒక విశ్వాసినో, లేకపోతే ఇంకొక ఆత్మీయుణ్ణి మనం గురిగా పెట్టుకోకూడదు. ఒక వ్యక్తిని మనం గురిగా పెట్టుకోకూడదు. మనం గురిగా పెట్టుకోవలసింది ఎవరినంటే, మనం ఆరాధిస్తున్న యేసయ్యను మనం గురిగా పెట్టుకోవాలి. మనం చూడాల్సింది ఎవరి వైపు అంటే, యేసయ్య వైపు మనం చూడాలి. హల్లెలూయా. యేసు వైపు మనం చూడాలి. ఇంకొక విషయాన్ని మీకు చెప్తున్నాను ఇక్కడ, మనుషుల వైపు చూసిన ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాలేడు. వ్యక్తులను గురిగా పెట్టుకున్న ఏ వ్యక్తి పరిపూర్ణతలోనికి రాలేరు. ఎప్పుడైతే యేసయ్యను గురిగా పెట్టుకుంటారో ఆ వ్యక్తులు పరిపూర్ణతలోకి వస్తారు. భక్త పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము. పౌలు భక్తుడు పరిపూర్ణుడు పరిశుద్ధ పౌలుగా మార్చబడడానికి కారణం ఏంటంటే, పౌలు గారు ఎవరిని పోలి నడుచుకున్నారు? క్రీస్తు యేసుని పోలి నడుచుకున్నారు. ఈరోజు వాక్యం వింటున్న నేనైనా మీరైనా మనమందరం ఎవరిని చూసి ఎవరిని పోలి నడుచుకోవాలంటే, యేసయ్యను పోలి నడుచుకోవాలి. మనందరికీ యేసయ్య. ఇదే పౌలు భక్తుడు అంటాడు, ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదవవసరం లేదు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచూ మీ ఎదుట వంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తండి. ఆమేన్. ఒక రోజున ఒక సంఘంలో ఒక చెల్లెమ్మ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి నిలబడ్డది. ఏంటమ్మా ఇలా వచ్చావు అని పాస్టర్ గారు అడిగితే, ఏమి లేదన్నయ్య, వచ్చేవారం నుంచి నేను చర్చికి రానున్నదండి. ఒక దైవ సేవకునికి అర్థమైంది, ఒక ఆత్మీయ బిడ్డ కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డకి కష్టం వస్తే సేవకుడికి కష్టం వచ్చినట్లుగా బాధపడి అంతగా సొంత వారిగా ఫీల్ అయ్యే ఒక ఆత్మ
ఒక ఆదివారం మందిరానికి రాకపోతే ఆ సేవకుని గుండెల్లో ఉన్న వేదన అంతా ఇంత కాదండి. ఆ బిడ్డ ఆ మాట అనగానే పాస్టర్ గారి గుండెల్లో ఆటంబాంబు పేలినంత పనైంది. వచ్చేవారం నుంచి నేను చర్చికి రానున్నాను. వెంటనే పాస్టర్ గారు అడుగుతున్నాడు, ఎందుకమ్మా ఏమైంది, అసలు ఎందుకు చర్చికి రానుంటున్నావు అంటే, అదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇక నేను వచ్చేవారం నుంచి మందిరానికి. సరేలేమ్మా, నువ్వు రాకపోతే రాకపోయి, ఎందుకు రావట్లేదు ఒక మాట చెప్పమ్మా అంటే, ఏం లేదన్నయ్య, ఈ చర్చిలో ఒక్కరు నాకు నచ్చట్లే, ఈ చర్చిలో ఒక్కరు నచ్చట్లే, ఈ చర్చిలో ఒకళ్ళేమో అట్టదిడ్డంగా కూర్చుంటారు, ఒకళ్ళేమో వాక్యం అనేరు, ఒకళ్ళేమో చర్చిలో ఉన్న చెప్పి భక్తుల్లాగుంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత బూతులు మాట్లాడతారు, మీకేం తెలుసు అన్నా, మీరేమో అందరిని నమ్ముతారు, ఒక్కళ్ళు నాకు నచ్చట్లేదని అన్నా, అందుకని నేను చర్చికి రానన్నా. పాస్టర్ గారు అన్నా మ్యాటర్ అర్థమయ్యింది. సరేనమ్మా, పోతే పోయినలే కానీ నీకు ఒక చిన్న పని చెప్తాను, అది చేసుకో అన్నాడు. ఏంటన్నంటే, ఏం లేదమ్మా, ఒక గ్లాస్ నిండా నీళ్లు తీసుకో, నిండా నీళ్లు తీసుకొని ఆ గ్లాసులో నీళ్లు ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఈ చర్చి చుట్టూ ఒకసారి తిరిగి రమ్మా అన్నాడు. చుక్క కూడా కింద పోకూడదు అన్నాడు కదా. జాగ్రత్తగా ఆ గ్లాస్కి వెళ్ళి చూస్తూ అడుగుళ్ళు అడుగు వేసుకుంటూ చర్చి చుట్టూ తిరిగి వచ్చింది. అనయా, ఒక్క చుక్క కూడా పడలేదు. పడలేదమ్మా, పడలేదు. పడకపోవడానికి కారణం ఏంటమ్మంటే, నా కాన్సన్ట్రేషన్ అంతా, నా దృష్టి అంతా గ్లాస్ మీదనే ఉంచాను, నేను నడిచే అడుగుల మీదనే ఉంచాను అన్నయ్య, అందుకని ఒక్క చుక్క కూడా పడలేదు. ప్రైజ్ ద లార్డ్. అదే ఒకవేళ నువ్వు నడిచేటప్పుడు ఆ పక్కన ఉన్న వ్యక్తికి వెళ్ళి చూస్తే ఏమయ్యేదమ్మా, నీళ్లు కింద పడేయ్యా. ఇతరులకి వెళ్ళి చూస్తే కింద పడేయ్యా. అలాగున అమ్మా, నేను ఒక మాట చెప్తాను, నీ దృష్టి ఈ ఈ మందిరం చుట్టూ తిరిగేటప్పుడు ఈ నీ దృష్టి అంతా గ్లాస్ మీద ఉంచినట్టుగా, గ్లాస్ మీద ఉంచినట్టుగా నీ ఆత్మీయమైన విశ్వాసపు ప్రయాణంలో కూడా యేసు పైన నిలుపమ్మా, నువ్వు పరిపూర్ణురాలు అవుతావు అన్నాడు. ఒకవేళ నువ్వు మనుషులకి వెళ్ళి చూస్తే గ్లాసులో నీళ్ళు ఏమైపోయాయి, తొలగిపోయాయి, పడిపోయాయి. అలాగున్నే విశ్వాస జీవితంలో మనుషులకి వెళ్ళి చూస్తే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు అమ్మా, నువ్వు ఆత్మీయంగా పరిపూర్ణురాలవు కావలేవు, పరిశుద్ధ పరచలేవు. నువ్వు మనుషులకి వెళ్ళి చూడొద్దు, వాక్యమనే నీరుకి వెళ్ళి చూడు, వాక్యమనే దేవునికి వెళ్ళి చూడు, నువ్వు పరిపూర్ణురాలుగా నువ్వు చేరాల్సిన గమ్యానికి చేరతావు. ప్రైజ్ ద లార్డ్. వెంటనే ఈ మాటలు విని చెల్లెమ్మ రిలీజ్ అయి ఆ రోజు నుంచి ఎవరి వైపు చూడట్లేదు. ఏసై వైపు చూస్తుంది, మందిరానికి వస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది, తను తను విన్న వాక్యాన్ని బట్టి తన జీవితాన్ని సరి చేసుకుంటూ పరిపూర్ణత దిశగా అడుగులు వేస్తావు. అప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనుషులకి వెళ్ళి చూడొద్దు, మనుషులను లక్ష్య పెట్టొద్దు. ఎవరు ఎలా ఉన్నారా, ఎవరు ఏం చేరగట్టుకొని వచ్చారా, ఎవరు ఏం పెట్టుకున్నారా, ఎవరి పరిస్థితి ఎలా ఉందా, ఏ యొక్క ఎలా పాట పడుతుందా, ఎవరు ఎలా వాక్యం చదువుతున్నారా, నో. ఎవరికి వెళ్ళి నీ దృష్టి నిలపడుచమ్మా, ఏసయ్య వైపు మాత్రమే నువ్వు చూచుదువుగాక, ఏసయ్య వైపు మాత్రమే నీ దృష్టి నిలుపుదువుగాక, పరిశుద్ధుడైన దేవుని వైపు చూడాలి. ఎందుకు ఆయన రూపాంతరపు కొండ మీద తన్ను తాను రూపాంతరపరుచుకున్నాడు అంటే, ఆయన మనకి మాదిరి నిలిపెళ్ళాడు. ఏంటి మాదిరి అంటే, నేను ఎలాగనైతే ఈ కొండ మీద రూపాంతరము చెందానో అలాగుననే మీరు కూడా రూపాంతరపరచబడిన అనుభవంలోకి రావాలి. మీకు అర్థమవుతుందండి, తాబోరు కొండ ఎక్కాలంటే లేదా రూపాంతరపు కొండ నువ్వు ఎక్కాలి అంటే, పరలోకానికి నువ్వు చేరాలంటే ఏసయ్య లాగా నీవు నేను మనమందరం రూపాంతరపు అనుభవంలోకి రావాలి. రూపాంతరపరచబడాలి అంటే, రూపాంతరపు అనుభవం అంటే పై పైన ముఖాన్ని వస్త్రాలను లేకపోతే ఒంటిని రూపాంతరపరచుకోవటం కాదు, ఆత్మీయంగా మనం రూపాంతరపరచబడాలి. ముఖానికి పొగడేసి మూతికి లిప్టిక్ పెట్టి సోకులేసి సింగారించుకొని మన్ని మనం రూపాంతరపరచుకోవటం కాదు, రూపాంతరపరచబడటం అంటే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో, పిలవబడిన స్థితిలో తగినట్లుగా నువ్వు జీవించాలి.
నిన్ను నువ్వు రూపాంతరపరుచుకోవటం అంటే ఎగస్ట్రా ఫిట్టింగ్లు చేసుకుంటూ ఎగస్ట్రా అలంకరణలు చేసుకుంటూ అందరికీ కనపడాలని మనుషుల ఎదుట బాహ్య రూపాన్ని రూపాంతరపరుచుకోవటం కాదు, నీ అంతరంగ స్వభావాన్ని రూపాంతరపరుచుకోవాలి. హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడు చరిత్రలో, ఒక గొప్ప చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మైకేల్ జాక్సన్. ఎంతమంది తెలుసండి మైకేల్ జాక్సన్? ఆయన పాట వింటే మోనన్న ముసలమ్మ కూడా గంతులేసిందట. దేవునికి స్తోత్రం. ఈయన ఒక నల్ల జాతీయుడు. ఎవరండి నల్ల జాతీయుడు? ఈ నల్ల జాతీయుడైన మైకేల్ జాక్సన్, ఈయన చరిత్ర చాలా ఉంది. అయితే ఈయన అమెరికా దేశంలో ఒక మంచి ప్లేబ్యాక్ సింగర్గా, మంచి డాన్సర్గా మంచి పేరు గడించాడు. అయితే అందరినీ ఇతడు నల్ల జాతీయుడిని చిన్నచూపు చూస్తున్నారని, తన ఒంటి రూపం, ముఖం రూపం, నల్ల రూపాన్ని తెల్లగా చేసుకుందామని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. స్తోత్రం. అదే ఆయన పాలిటి మృత్యుగా మారింది. రూపాన్ని మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడు. కొంతకాలానికి అతని రూపాన్ని మార్చుకున్నాడు, ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడు, కావలసినంత డబ్బు సంపాదించాడు, కావలసినంత పేరు సంపాదించాడు, ఓ ఉన్నతమైన శిఖరాలకు ఎదిగాడు. కానీ అతని రూపం మారింది, అతనికి డబ్బు వచ్చింది, పేరు వచ్చింది, కానీ గుండెల్లో నెమ్మది లేదండి, మనసులో శాంతి లేదు, మనసులో సమాధానం లేదు. చివరికి అతని రూపాన్ని, పై రూపాన్ని అయితే మార్చుకున్నాడు, కానీ అంతరంగ స్వభావాన్ని మార్చుకోలేకపోయాడు. చివరికి తనకున్న వేదన దుఃఖంతో ఎందుకు వచ్చి నేను బతకటం వేస్తని ఆయన చనిపోయినట్లుగా నిద్ర మాత్రలు, నేను తెలుసుకున్న సమాచారం, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగి తన్ను తాను హతమార్చుకున్నాడు. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ రూపం కాదు మారాల్సింది. ఏ రూపం అంటే పై రూపం కాదు మారాల్సింది, అంతరంగ స్వభావం రూపాంతరం చెందాలి. పురుషుడు పురుషుల్లాగానే ఉండాలి, స్త్రీలు స్త్రీలాగానే ఉండాలి. బైబిల్ అంటుంది, నా బైబిల్ అంటుంది, దేవుడు నన్ను క్షమించునుగాక. ఆమేన్. ఎందుకు దేవుడు క్షమించునుగాక అంటానంటే, మీలో కొంతమంది క్షమించవచ్చు, కొంతమంది క్షమించకపోవచ్చు, నా యేసయ్య నన్ను క్షమించునుగాక. ఆమేన్. నా బైబిల్ అంటుంది పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ పురుషుడు వేషం వేయకూడదు. అందులో మనం ఆత్మీయులం, మనం మన దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉంటాం. ఈరోజు రివర్స్ అయిపోయింది లోకం. కొన్ని ప్రాంతాలకు వెళ్తే కొంతమందిని బైకుల మీద చూస్తా, వాడు ఆడోడో మగోడో అర్థం కాదు, లేకపోతే ఆ అమ్మాయి అసలు ఆడా మగా అని కూడా అర్థం కాదు. దైవ జరిగిన శామ్యులు కూడా ఎలియాబును చూసి అనుకుంటున్నాడు, నిజంగా దేవుడు కోరుకున్న వ్యక్తి అతడేమో అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, శామ్యుల్ అతని ఎత్తును అతని రూపమును నీవు లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టలోకి దేవుడు లక్ష్య పెట్టడు. నువ్వు మనుషుల పై రూపం చూసి మోసపోతున్నావేమో, దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. సో మనం రూపాంతరం చెందాల్సింది పై రూపం కాదండి, అంతరంగ స్వభావంలో మనం రూపాంతరం చెందాలి. ఈనాటి మన ప్రసంగం ఏంటంటే, మనం తాబోరు కొండ మీదకి ఎక్కిన అనుభవంలోకి మనం ఉండాలంటే, నువ్వు తాబోరు కొండ ఎక్కాలంటే నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి, రూపాంతరపరుచుకోవాలి.